గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మా నాన్నగారిది ఓ పల్లెటూరు. ఆ ఊళ్ళో మా ఇంట్లో ఒక చిన్న అల్మరా ఉండేది. దానిలో తరతరాలుగా మా పూర్వీకులు వాడిక చేతికర్రలు భద్రంగా ఉన్నాయి. సెలవులకు ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంటాము. అక్కడ ఉండేటప్పుడు నేను మా నాన్నగారు షికారుకు వెళ్తూ అల్మరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకుని బయటకు వెళ్ళేవాళ్ళం. ఈ సందర్భాల్లో దుడ్డుకర్ర గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది. యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు, ఎప్పుడూ ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకర్రలాగా ఆదరించేది. చెడు వర్తమానమునకు అతడు భయపడ్డు. అతని హృదయము దేవుని నమ్ముకుని స్థిరముగానున్నది. మా కుమారుణ్ణి యుద్ధం పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది. వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డుకర్ర దొరికింది. రాత్రంతయు విలాపముండగా ఉండెను, ఉదయముతో పాటు ఆనందం వచ్చెను. నా ఆరోగ్యము దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టొచ్చు లేదో తెలియని పరిస్థితి నాతో పాటు ఓ దుడ్డుకర్రను తీసుకెళ్లాను. అది నన్నెప్పుడు ఆదరించక మానలేదు. నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియను, అవి మేలుకే గాని కీడు చేయనవి కావు. ప్రమాదం లేక అనుమానం అలుముకున్న సమయంలో సమస్య మానవ జ్ఞానానికి అందకుండా పోయిన వేళలో ఈ దుడ్డుకర్ర సాయంతో ముందుకి సాగిపోవడం నాకు తేలికయింది. ఊరకుండుట ఎంతే వారికి బలము కలదు. అత్యవసర పరిస్థితుల్లో స్థిమితంగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది. తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి మార్టిన్ లూథర్ భార్య ఒకసారి అంది. దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాక పోయినట్లయితే ఫలానా కీర్తనలో ఫలానా విషయాలున్నాయని, ఆత్మఫలానా రీతిలో పనిచేస్తుంటుందని నాకిప్పటికీ తెలిసేది కాదు. క్రైస్తవుల బాధ్యతలేమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. దేవుని దండం చిన్న పిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది. అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది. దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు. దేవుడెప్పుడు తన దండంతో పాటు దుడ్డుకర్ర కూడా పంపుతాడు. నీ పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివ్యునై ఉండెను, నీవు బ్రతుకు దినములలో నీకు బలం కలుగును. రాతి బండలున్న దారి గుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చుప్పులు ఇస్తాడని నిస్సందేహంగా నమ్ముదాం. మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడం